రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పంజావిసురుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ మహమ్మారి ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. నిత్యం పదుల సంఖ్యలో ఈ రోగం బారిన పడుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. డెంగీకి తోడు సాధారణ ఫ్లూ, మలేరియా, టైఫాయిడ్ కేసులు ఎక్కువగానే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్నాయి. రోగాలతో చిన్నారులు మరింత ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో డెంగీ వ్యాప్తి చెందుతుంది. సీజనల్ వ్యాధులు పంజావిసురుతున్నాయి. కలవరు పెడుతున్న డెంగీ మహమ్మారి దోమలు ప్రజలను కాటేస్తున్నాయి. ఇల్లు, కార్యాలయాలు, పాఠశాలలు ఇలా ప్రతి చోట దోమకాటుకు గురవుతున్నారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో డెంగీ కేసులు నమోదైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఈ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే వేల సంఖ్యలో డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో చాలామందికి పాజిటివ్గా తేలడం ఆందోళన కలిగిస్తున్న అంశం. అంటే సుమారు 5% పైగా పాజిటివిటీ రేటు ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తిస్తున్నాయి. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా జ్వరం బారిన పడుతున్న పరిస్థితి, ఒకరి నుంచి మరొకరికి ఈ ఫ్లూ లక్షణాలు వేగంగా వ్యాపిస్తుండడంతో బాధితులు ఆసుపత్రులు బాట పడుతున్నారు. ప్రజలు వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగునీరు ఇంటి ముందు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తిరుపతి పుర ప్రజలందరికీ నమస్కారం అండి. మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రీ మాన్సూన్ కింద మనం తిరుపతిలో 50 వార్డులను ప్రతిరోజు స్ప్రేయింగ్, మ్యారథాన్ స్ప్రేయింగ్ మరియు సాయంత్రం పూట ఫాగింగ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ ఈ ప్రీ మాన్సూన్ అంటే మాన్సూన్ వస్తుంది కాబట్టి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా నీరు, తాగునీరును కాచి తాగవలసిందిగా కోరడం అయింది. అలాగే ఇంకొక ముఖ్య విషయం అంటే ఈ కలుషిత నీరు తాగడం వల్ల ఈ డయేరియాలు రావటం ఇలా ఉంటుంది. అందుకోసమని ఖచ్చితంగా కాచి నీరే తాగాలని తెలియజేయడం అయింది. ముఖ్యంగా మనకు దీని తర్వాత మనం దోమల నుంచి ఎలా ప్రొటెక్షన్, మేమైతే స్ప్రేయింగ్ ఫాగింగ్ చేస్తున్నాము. మీ వంతు మీరు మీ ఇళ్ల దగ్గర ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ ఉంటే మా శానిటరీ ఇన్స్పెక్టర్లు తెలియజేస్తే మేము అందులో ఆయిల్ బాల్స్ ఇస్తాము, మస్కిటో బ్రీడింగ్ లేకుండా చేస్తాము. మీరు కూడా ప్రతిరోజు దోమతెరలు వాడి లేదంటే మస్కిటో రెప్లెంట్స్ వాడి దోమకాటు నుంచి దూరంగా ఉండండి. ఈ వచ్చే సీజన్లో మనకు డెంగ్యూ, మలేరియా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మన అర్బన్ ఏరియాలో. దాని నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డెంగ్యూ వస్తే ప్లేట్లెట్లు పడిపోవటం చాలా ఇబ్బందులు పడుతుంటారు. సో అలాంటి ఏదైనా ఉంటే ఇమీడియట్గా మా దృష్టి తీసుకొస్తే ఆ ఏరియా మొత్తం మేము సర్వే చేసి ఫీవర్ సర్వే చేస్తూ మరియు అక్కడ స్పెషల్గా శానిటేషన్ డ్రైవ్ చేస్తామని తెలియజేయడం అనేది. థ్యాంక్ యూ.